అండి, నేను మీ రామకృష్ణ. సో ఈరోజు నేను వాటర్ యాపిల్ ప్లాంట్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు నా వెనక కనిపించేది వాటర్ యాపిల్ ప్లాంట్. ఫస్ట్ చెట్టు చూడండి, దానివల్ల యూజెస్ ఏంటి అనేది నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో చూడండి, అసలు ఎంత గుత్తులు గుత్తులు కాసినాయి. ఫస్ట్ ఇయర్ కాయలు తెగ్గాసినాయి అండి, తర్వాత కూడా ఇంకా అసలు ఇప్పుడు ప్రతి ఎవ్రీ ఇయర్ కాయలు చూస్తే విపరీతంగా కాసినాయి. బరువు చెట్టు కూడా వంగిపోతుంది. మీకు ఆకులు కానీ కొమ్మలు కానీ చూస్తే మనం మర్రి చెట్టులాగా అనిపిస్తున్నాయి అండి. కొమ్మలు కూడా చాలా థిక్ అయినా సరే కాయలు విపరీతంగా కాస్తాయి దీనికి మాత్రం. సో ఎందుకు నేను రికమెండ్ చేస్తున్నానంటే, ఈ చెట్టు అంటే స్పేస్ బాగానే ఆక్యుపై చేసింది. కాయలు అనేది దీంట్లో చాలా మినరల్స్ కానీ ప్రోటీన్ కానీ విటమిన్స్ కానీ ఎక్కువ ఉన్నాయండి. సో ఈ చెట్లు ఏంటంటే రెండు రకాలు ఉన్నాయి యాక్చువల్గా. ఒకటి ఈ పింక్ కలర్ ఒకటి ఉంది, రెండోది వచ్చేసి గ్రీన్ కలర్ ఉందండి. ఇది పింక్, గ్రీన్ ఇక్కడ లేదు. సో దీన్ని వీళ్ళు చెన్నై నుంచి ఏం తెప్పించారండి ఈ ప్లాంట్ని. సో ఇది 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఏజ్ ఉందండి దీనికి. సో ఇనిషియల్గా అయితే విపరీతంగా కాసి చెట్టు నుంచి అన్ని రాలిపోతూ ఉన్నాయండి, చాలామంది కోసుకెళ్ళారు. స్టిల్ మీరు చూడొచ్చు, గుత్తులు గుత్తులు కాయలు అయితే కనిపిస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, అసలు అంత క్లియర్గా ఉన్నాయండి. దీని మీద ఎలాంటి ఈ వెదర్ కండిషన్స్ కూడా చాలా బాగా పనిచేసినాయి. ఎక్కడ ఒక చిన్న మచ్చ కూడా లేదండి, కాయ అంత నీట్గా ఉంది. పురుగులు గిరుగులు కూడా పట్టలేదు అసలు దీనికి. సో ఇది ఎలాంటి నేలలో అయినా పెరుగుతుందండి, కొంచెం వాటర్ పోసుకుంటూ ఉంటే చాలు, మంచి హెల్తీగా పెరుగుతుంది. మీరు చెట్టును చూస్తే చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి, ఆకులు కానీ చాలా బాగా కనిపిస్తుంది. సో ఎందుకు నేను రికమెండ్ చేస్తానంటే, దీంట్లో ప్రోటీన్ కంటెంట్ మినరల్ కంటెంట్ అనేది ఎక్కువ ఉందండి. దీంట్లో ప్రోటీన్ ఏమున్నాయంటే విటమిన్ సీలు ఉన్నాయి, B1, B2, B3, B12 విటమిన్స్ ఎక్కువ ఉన్నాయి. మినరల్స్కి వచ్చేటప్పటికి కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, పొటాషియం ఉంది. సో ఇట్లా అన్ని రకాల మన బాడీకి కావాల్సినవన్నీ ఉన్నాయండి. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా పెరుగుతుందండి. దీంట్లో 0% కొలెస్ట్రాల్, షుగర్ అసలైతే 0% అండి. ఎవరైనా వీటిని ఈ కాయలను తినొచ్చు. 90% వాటర్ ఉంటుందండి దీంట్లో. మీరు చూడొచ్చు, ఇదిగోండి అంతా మీరు చూస్తేనే మీకు వాటర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. టేస్ట్ కూడా లోపల వైట్ ఉంటుందండి, మిగిలినంత రెడ్ పింక్ కాంబినేషన్ ఉంటుంది. లైట్ స్వీట్ ఉంటుందండి, షుగర్ అయితే 0%. మనం లైట్ కొబ్బరి తిన్న మాదిరి కనిపిస్తుంది. బరువు కూడా కొంచెం లైట్ పర్లేదండి, మంచి ఒక రకంగా బరువుగానే ఉన్నాయి. బట్ వాటర్ కంటెంట్ వల్ల మీకు బరువు అనిపిస్తున్నాయి. సో దీంట్లో ఏంటంటే నేను చెప్పినట్టుగా షుగర్ అనేది 0% ఉంటుంది, మనకి కొలెస్ట్రాల్ అనేది బాగా తగ్గిస్తుంది, స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ అనేది బాగా తగ్గించేస్తుంది. ప్లస్ దీనివల్ల ఇంకా ఉపయోగాలు ఏమంటే, ఒక నిమిషం టేస్ట్ చూస్తున్నాను. సో చాలా ఉన్నాయండి, నేను ఇప్పుడే ల్యాప్టాప్లో సెర్చ్ చేశాను వీటి గురించి. ఇవి గుర్తుపెట్టుకోవాలన్నా చాలా కష్టం అనిపించింది, ఎందుకంటే వీటిలో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మీకోసం ల్యాప్టాప్ చూసి ఒకసారి అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా, నేను ముందు చెప్పినట్టుగా వీటిలో ఏంటంటే మనకి స్ట్రోక్ తగ్గించే కంటెంట్ దీంట్లో ఉందండి బాగా. ప్లస్ మంచి కొలెస్ట్రాల్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఇవి తినటం వల్ల. మెటాబాలిజం బాగా డెవలప్ అవుతుంది. ప్లస్ మజిల్ క్రామ్స్ అంటే మనకి నొప్పులు వస్తాయి కదండి, కండరాల నొప్పులు, అవన్నీ రాకుండా మంచి హీలింగ్గా బాగా పనిచేస్తుంది. ఇది వచ్చిన వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది. 90% ఆఫ్ వాటర్ ఉండటం వల్ల మనకి బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వదండి. సమ్మర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రూట్ తినొచ్చు మనం, కర్బూజా ఇలాంటి అన్నీ తింటారు కదండి, కీరా, దానికన్నా చాలా బెటర్ అండి. 93% ఉంది ఎగ్జాక్ట్గా, మీరు క్యాలిక్యులేట్ చేస్తే 93% ఆఫ్ వాటర్ ఉందండి. సో వీటివల్ల మా కండరాల నొప్పులు తగ్గిపోతున్నాయి, కొలెస్ట్రాల్ ఉండదు, మంచి హార్ట్ అటాక్లు రాకుండా మంచి ప్రివెంట్ చేస్తుంది, మల్టిపుల్ విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఎక్కువ ఉన్నాయండి. సో మనకు వాటర్లో ఉన్న మినరల్స్ మొత్తం దీంట్లోనే ఉన్నాయి. మీరు 1 లీటర్ వాటర్ తాగిన ఒకటే, మీరు ఒక ఇదొక కాయ తిన్నా ఒకటే అండి. సో అందుకని చెప్పి చాలా బాగా అనిపించింది చెట్టు కూడా, అందుకని మీకు ఒకసారి వీడియో చేసి చూపిద్దాం అనుకున్నాను. ఇప్పుడు మీరు చూడండి అసలు కాయలు అయితే మీకు గుత్తులు గుత్తులు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి. ఇప్పుడు మేము మీకు కోసి చూపిస్తాను గుత్తి. పట్టుకుంటేనే అసలు గుత్తంతా సపసప రాలిపోతున్నాయి. అరే చూడండి ఎట్లా రాలిపోయినాయి అంటే అట్లా రాలిపోయినాయి. చివరి గుత్తిలో వచ్చేసి 3 కాయలు మిగిలినాయండి.
చూడండి ఇవన్నీ ఫ్రెష్ కాయలు. ఊరికి రాలిపోతుంది అండి కాయ మాత్రం చూడండి ఎంత సైజు మినీ జాంకాయ మాదిరిగా ఉంది ఒక్కొక్క కాయ వచ్చేసి. సో మీకు ఎక్కడ ఈ ప్లాంట్స్ దొరికితే మాత్రం ఆ తెచ్చి వేసుకోండి. ఏదర్ గ్రీన్ గ్రీన్ అయితే చిన్న సైజు వస్తుందండి నాకు తెలిసి, బట్ ఇది మాత్రం చాలా పెద్ద సైజు వస్తుంది. చాలా బాగా చూసుకున్నారు చెట్ని వీళ్ళు, బాగా అనిపించింది మీకు. ఇది ముదిరితే వీటిలో కూడా ఇత్తనాలు దొరుకుతాయి మీకు, నర్సరీలో దొరుకుతాయి. వాటర్ యాపిల్ అంటే మీకు నర్సరీలు ఈజీగా దొరుకుతాయి. మనకి మామూలు యాపిల్ తింటే రోజుకి ఒకటి తింటే హెల్త్ బెనిఫిట్స్ బోల్డ్ అని అంటారు కదా, సేమ్ ఇది కూడా అలానే ఉందండి. రోజుకి ఒకటి చిన్న చాలు, దీంట్లో అంత బాడీకి పనికొచ్చే కంటెంట్ ఉంది. సో ఎక్కడైనా మీకు దొరికితే నర్సరీలో మీరు తెచ్చి వేసుకోండి. యా థ్యాంక్ యూ.